పిల్లలకు మన మచ్చాపురం గ్రామ పెద్దలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు చిన్నారులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। ముఖ్యంగా మరి మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు భూములు వంచిన ఇల్లు ఇచ్చిన పెన్షన్లు వచ్చిన ఆ రోజు ఏ ఎక్కడ భూమి కొట్టుకున్నా ఏ ఫారెస్ట్ ఇబ్బందులు లేకుండా ప్రజలు సాగు చేసుకున్నారు। కానీ కేసీఆర్ వచ్చిన కాడ నుంచి భూములు ఇస్తానని చెప్పి ఉన్న భూములకు కూడా పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ భూమిని ముద్రేసి భూములను కూడా లాక్కుంటున్నటువంటి పరిస్థితి దీని దృష్టిలో పెట్టుకొని మొన్న రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పడం జరిగింది। ఏదైతే ఈ భూములు ఉన్నాయో ఆ భూములన్నింటిని కూడా రెగ్యులరైజ్ చేసి రెవెన్యూ పట్టా ఎట్లయితుందో అసైన్డ్ కానీ భూదాన భూములు కానీ బోర్డు భూములు కానీ ప్రభుత్వ భూములని కానీ భూస్వాముల భూముల పేరు మీద ఉంటే మనం దున్నుకునే భూములను కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కేసీఆర్ వచ్చినాక ఆ ఎనకటి పేర్లు పెట్టి మనకు కనీసము రైతు బంధు కూడా సరిగా చాలా ఊర్లలో పడక ఇబ్బంది పడతారు, లోన్లు కూడా పుట్టడం లేదు, ఇవన్నీ ఇబ్బంది అవుతుంది। కాబట్టి రైతు దున్నుకునే ప్రతి భూమికి రెగ్యులర్ పట్టా చేస్తామని కూడా మన పార్టీలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది। మీరు అందరికీ తెలుసు ఇక్కడ భూమి సమస్య కూడా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఆ సమస్య కూడా శాంత పరిష్కారం అనేది కాంగ్రెస్ తోటే లభిస్తుందని తెలియజేస్తా ఉన్నాను। తెలంగాణ తెచ్చుకున్నదే మనం విద్యార్థుల కోసం, ఉద్యోగుల ఉద్యోగాల కోసం, యువత కోసం, కానీ మొన్న మన ములుగు జిల్లాకు రెండు ఉద్యోగాలు పడ్డాయి। జిల్లా వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు అంటే రెండు టీచర్ ఉద్యోగాలు, మూడు కానిస్టేబుల్ ఉద్యోగాలు, అంటే మరి వేల మంది పిల్లలు చదువుకోనున్నారు, జిల్లాల పేరు మీద వచ్చినటువంటి ఉద్యోగాలు రెండు మూడు, ఇంకా జిల్లా అయితే ఎక్కువతే అనుకుంటే ఆయన జోనళ్ళను పెట్టి ఆగవాగా చేస్తాడు। నిన్న కూడా పిల్లలు ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు ఉద్యోగం రాక, ఎప్పటికీ ఎగ్జామ్ ఎగ్జామ్ అని పెడతాడు, పిల్లగాడు కోచింగ్ సెంటర్లలో పోయి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి పైసలు పట్టుకుపోయి ఆ కోచింగ్ సెంటర్లలో తగలబెడితే ఈ ముఖ్యమంత్రి గారు ఆ ఎగ్జామ్ పరీక్ష పెట్టాడు, వాళ్ళని పాస్ చేయనియడు, వాళ్ళని నాకు వెర్రా। ఇప్పటికి అనేక సార్లు కూడా ఉద్యోగాలు వాయిదా పడడం తోటి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది। కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసమైనా, రైతుల భవిష్యత్తు కోసమైనా, గ్రామాల అభివృద్ధి కోసమైనా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది। మరి మూడోసారి ముచ్చటగా నేనే వస్తా అంటే రెండు సార్లు గెలిస్తే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేదు। ప్రగతి భవన్ 500 కోట్లు పెట్టుకుని కట్టుకున్నాడు కానీ పేదలకు 5 లక్షలతో ఇల్లు ఇచ్చే పరిస్థితి